హలో నమస్కారము, కార్యక్రమానికి స్వాగతం. ఓ, మా కార్యక్రమం పేరు మర్చిపోయాను కదా. మీ ఆరోగ్యం ఎవరి చేతిలో ఉందో ఎవరో తెలుసు అనే కార్యక్రమానికి స్వాగతం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు మీరు, అండ్ ఈరోజు మనతో ఉన్నారు. ప్రకృతి మొత్తాన్ని అలా అలా నవ్వులేసి థూ అని ఊసేసిన దినేష్ గారు మనతో ఉన్నారు. సో దినేష్ గారు ఈ ప్రకృతి గురించి ఏం చెప్తారో ఆడ మాటలు అందాము. నేను చెప్పాలా ఏంటి మళ్ళీ? నమస్కారము. నమస్కారం తల్లి. ప్రేక్షకులందరికీ కూడా మా తరపున, మా ప్రకృతి వైద్యం తరపున అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే కాదురా, డాక్టర్ని. సారీ గురువు గారు, రాత్రి ఎమ్మెల్యే ఫంక్షన్కి వెళ్ళాను, ఆ ఫ్లోలో వచ్చేసింది. సాయంత్రం రా, నీ సంగతి చెప్తా, డబ్బులు పెడతావు అప్పు పక్క పో. ఇట్రా ట్రా నానా. మంచి వాడు అనమాట ఆయుష్మాన్ బాబా. పక్క తీసేయండి అమ్మా, అది ఏదో అభిమానం, వెర్రి అభిమానం. ఇది లైవ్ రాదవా. అంటే మీరు ప్రకృతి గురించి అంతా తెలుసు, ఎప్పుడు వర్షం వచ్చిద్దో ఎప్పుడు ఎండ వచ్చిద్దో కూడా మీకు తెలుసు, మరి కాలుష్యం ఎందుకు ఎంత వస్తుంది? చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. ఏం అడిగావు? జనాలకు జ్వరాలు ఎందుకు వస్తున్నాయనా? కాలుష్యం ఎందుకు వచ్చిద్దని. కాలుష్యం కదమ్మా, మర్చిపోయాను. అంటే చెవులు బాగా స్పష్టంగా వినపడతాయినా అవి, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానమాట. మరి మనం చూస్తే మనకి ఈ రోజున కాలుష్యం బాగా ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైంది నీకు తెలుసా? తెలీదండి. మీకు తెలుసా? వాళ్ళకి తెలుసా? అదేదో మీరే చెప్పాడొచ్చుగా. నేను చెప్తాను కాబట్టి పిలిచారు కదమ్మా, నేనే చెప్తా. అది ఎందుకు ఎక్కువైందంటే కాలుష్యం ఎక్కువైంది కనుక. ఓ, అందుకా? కాలుష్యం ఎక్కువైంది కాబట్టి కాలుష్యం వస్తుంది. మరి ఇదే విషయాన్ని నేను చైనాలో మరొక కాన్ఫరెన్స్లో చెప్పినప్పుడు నాకు ఘనంగా సన్మానించారు. ఎవడా?